నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వర్కూరు గ్రామ శివారులో అక్రమంగా వెలిసి ఇసుక డంపులను రాత్రి వేళల్లో అక్రమ ఇసుకను తరలిస్తున్నారు. ఈ విషయంపై రెవెన్యూ తహసీల్దార్ని ఆర్ఐని వివరణ అడగగా తమకేమి తెలియనట్టుగా వివరిస్తున్నారు. మైనిక్ అధికారి ఫోన్ చేసి వివరణ అడిగే ప్రయత్నం చేసినా ఫోన్ ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ఉసుక డంపును సీజ్ చేసి అక్రమ ఇసుక రవాణా ఆపాలని ప్రజలు కోరుతున్నారు. సాయంత్రం మరియు రాత్రి సమయంలో ఇసుక డంపు చేసి తరలిస్తున్న విషయాన్ని మైనింగ్ అధికారితో రిపోర్టర్ డంపు విషయంపై ఎవరిని అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడి రేపు డిపిఆర్ఓ దగ్గర పిలిపించి నీపై చర్య తీసుకుంటానేటట్లుగా మాట్లాడి భయభ్రాంతులకు గురి చేసిన ఒక ప్రభుత్వ మైనింగ్ రెవెన్యూ అధికారి. సార్ నమస్తే. నమస్తే అండి. నేను ఆర్కే న్యూస్ మక్తల్ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నా. మక్తల్ చెప్పండి బ్రదర్. ఇక్కడ వర్కూరు గ్రామ శివార్లో ఉసుక డంపు చేసిండ్రు. అది డంపు చేయొద్దని ఆల్రెడీ కలెక్టర్ గారు మొన్ననే మీటింగ్ మీటింగ్ చెప్పారు కదా. విషయం డంపు చేయొద్దని ఉసుక డంపులు చేయొద్దని చెప్పారు కదా. ఎప్పుడు చెప్పారు? ఎవరు చెప్పారు? మొన్న చెప్పలేదా? ఏమని కలెక్టర్ గారు చెప్పారు కదా మొన్న మీటింగ్లో ఉసుక డంపులు చేయకండి, ఏమన్నా ఉంటే డైరెక్ట్ బుక్ చేసుకొని పంపించండి అని చెప్పారు కదా. ఇప్పుడు 2 నెలల నుంచి నడుస్తుంది అది, మీరు ఎప్పుడు రాలేదా? మీరు ఇలా కొత్తగా వచ్చారు. 2 నెలల నుంచి వస్తున్నాం కానీ పర్మిషన్ ఉన్నందుకు రాలేదు. ఇప్పుడు డంప్ చేసిందని తెలిసి వచ్చినాము. పర్మిషన్ అన్ని పర్మిషన్తోనే మన ఇసుక వాహనం ద్వారానే వర్కూరు విలేజ్ దాటినాక అక్కడ 3 డంపులు పెట్టి నడిపిస్తున్నాం. అది అవును. 2 రోజులు అయితే సెలవు ఉన్నాయి కదా, ఎందుకు డంప్ చేసిండ్రు మరి? 2 రోజులు సెలవు ఉన్నా కూడా. ఎప్పుడు సెలవులు ఉన్నాయి? హోలీ పండుగ సెలవు లేవా? ఈరోజు నడిచింది కదా. అవు ఈరోజు నడిచిన కాడికి పెట్టుకోవాలి కానీ మళ్ళీ రేపన్నా ఎల్లుండన్నా ఉంటే పెట్టుకోవాలి డంపింగ్ కానీ. ఈ 2-3 రోజులు ఇంకా సెలవులు ఉన్నా కానీ ఎందుకు డంప్ చేసి పెట్టారు ఆల్రెడీ? అట్లా డంపింగ్ ఏం లేదండి, ఇలా మొత్తం ట్రాక్టర్లే నడవాలి, ఓన్లీ మాత్రమే లిఫ్ట్ చేయడం జరిగింది. నేను కరెక్ట్ యాడ డంప్ చేసినో అదే లొకేషన్ నిలబడి ఆల్రెడీ నేను కరెక్ట్ కలెక్టర్ గారికి పెట్టిన. ఇప్పుడు మీరు మాట్లాడేది కూడా ఇదే వాయిస్ రికార్డింగ్ కలెక్టర్ గారికి పంపిస్తాను నేను ఇప్పుడే. అదే మీరు లేదని అంటున్నారు కదా, నేను లొకేషన్లో ఉన్నా, లొకేషన్ల నుంచే మాట్లాడుతున్నా ఆర్ఐ గారు. నా దగ్గర కూడా ఫోటోలు ఉన్నాయండి, నాకు ఈవినింగ్ ప్రతిరోజు అప్డేట్ వస్తుంది. అదే అంటే మేము ఇక్కడ తీసింది తప్పంటారా ఇది ఫోటోలు వీడియో? తప్ప రైట్ అని మాట్లాడట్లే, నా దగ్గర కూడా ఎవిడెన్స్ ఉందని మాట్లాడుతున్నాను నేను. అదే మరి ఎల్లుండి సెలవు దినాల్లో ఇది ఒకటే ఉందా? మీకు వేరే పని లేదా అంటున్నా మీకు? ఇదాన్ని ఇల్లీగల్ ఉంటే అట్లాంటి డంప్స్ ఉంటే మా దృష్టికి తీసుకురమ్మంటే మీరు లీగల్ నడిచే కాడికి వచ్చి ఇది డంప్ ఉంది అది డంప్ ఉంది మీ బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు. అందరిది మరి ఇల్లీగల్ నడిచినప్పుడు ఎక్కడ పోయిరండి మీరు? అందరు ఎందుకు దృష్టికి తీసుకురాలేరు ఈ విధంగా? ఇలా బాగా తీసుకొస్తారు దృష్టికి. రేపు రండి మాట్లాడదాం, డిపిఆర్ఓ దగ్గర మాట్లాడదాం రండి. సరే ఓకే. సార్ దగ్గర పిలిపిస్తా రేపు రండి మాట్లాడదాం. కార్డు అన్ని తీసుకొని రా, సార్ దగ్గర పిలిపిస్తా, డిపిఆర్ఓ దగ్గర పిలిపించి అప్పుడు మాట్లాడదాం. ఓకేనా? మంచిదండి ఆర్ఐ గారు, మంచిది మంచిది మంచిది. బాగా న్యూస్ వాళ్ళకి మీకు వర్క్ ఒక్కడే దొరికింది, వేరేది ఏం లేదు మీకు ఇక పని. మరి ఏది ఏది పెట్టమంటారు మీరు చెప్పండి. మీరు చెప్తే నీకు ఏదన్నా ఉంటే, నీ న్యూస్ ఉంటే, నీ దమ్మున్న ఛానల్ అయితే ఇల్లీగల్ ఉంటే చూపించామని అడుగుతున్నా నేను. అదే డంపులు ఉన్నాయి కదా ఆల్రెడీ ఇక్కడ. వినండి, మీకు ఎందుకు అంత కోపం వస్తుంది? అట్లా కాదు బ్రదర్. కాదు మీకు ఎందుకు అంత కోపం వస్తుంది మీకు అర్థం కాదు. రోజు ఇష్యూస్ మీకు ఒకరు కావద్దు, నువ్వు ఒక్కనే కాదు, నాకు రోజు 20 మంది ఫోన్ చేస్తారు. మళ్ళీ 20 మందితో ఈ విధంగానే మాట్లాడతారా మీరు? ఒక ప్రభుత్వ మైనింగ్ అధికారి అయి ఉండి, మీరు ఆర్ఐ ఉండి, మీరు ఇదే విధంగా మాట్లాడతారా మీరు? ఏ విధంగా మీరు ఇల్లీగల్ నడుస్తున్నాయి అవి నడుస్తున్నాయి అని చెప్పి మీరు అంటున్నారు కదా. ఇప్పుడు ఇల్లీగల్ నడిస్తే తీసుకురా నా దృష్టికి, అది నీ కర్తవ్యం, డంపు ఉంది ఇట్లుంది. ఎవరు చెప్పారు మీకు డంపు ఉంటే అడగద్దు అని అంటారా మీరు? అంటే నువ్వు రికార్డ్ చేసుకొని చేసేది ఇదేనా నీ గొప్పతనం, నీ పంతనం? మరేమి మరి మీరు రికార్డ్ చేస్తున్నా, నేను కలెక్టర్ గారికి పంపామని చెప్తున్నా, రేపు పిలిపిస్తా నిన్ను, ఈపీఆర్ఓ దగ్గరికి పిలిపిస్తా మాట్లాడదాం. ఓకే ఓకే. ఎవిడెన్స్ ఉందో నీకు, ఏం ఎవిడెన్స్ ఉందో రేపు పిలిపిస్తా నేను, చెప్తాం. బాగా నేర్చుకున్నారు. సరే సరే మంచిదండి. మీరు ఎందుకంటే రియాక్ట్ అవుతున్నారు నాకు అర్థం కావడం లేదు. నీ బాధ ఏంది? నీ బాధ చూసి నాకు రియాక్ట్ కావాల్సి వస్తుంది. నీ బాధ ఏంది? అవునట్టు మీ అందరికి కాదు కాదండి. మీరు మాట్లాడతారా, మాకేమైనా ఛాన్స్ ఇస్తారా మీరు మాట్లాడడానికి? సమస్యలు నువ్వు సమస్యలు బయటికి తీయడానుకున్నావా, లేకపోతే ఓన్లీ స్టాక్ ఎందుకుంది, ఇది ఎందుకుంది, ఇది ఎంక్వైరీ చేస్తానికి వచ్చావా నువ్వు? అడగొద్దా డంప్ ఉంటే? అడిగే విధానం వేరు. ఏం చేస్తున్నావు నేను? రికార్డ్ చేస్తున్నా, కలెక్టర్ పంపుతా. నీ కలెక్టర్ తరపున నేనే మాట్లాడుతున్నా అండి. నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి
ఫోన్ చేసినావు సరే సరే మంచి నేను చేస్తాను ఫోన్ మంచి అవుతుందా ఓకే ఓకే మంచిదండి మంచిదండి ఆరయ్య గారు మంచిది మంచిది మరి ఓకే.